మా పొలిటికల్ అఫైర్స్ కమిటీ మెంబర్ మన ప్రాంతానికి సీనియర్ నాయకులు జనసేన పార్టీలోనే మా అందరికీ దిశానిర్దేశం చేసే వ్యక్తి మా కనకరాజ్ సూర్య గారిని వారి యొక్క సందేశం ఇవ్వస్తుగా కోరుతున్నాం. జనం చేత జనం కొరకు ఏర్పడిన జనసేన పార్టీకి దిశానిర్దేశకులు, న్యాయ నిర్ణేతలు, జన సైనికులు, వీర మహిళలు, మరి ప్రజల్ని పాలకులుగా ప్రభులుగా భావించాలని, సమాజాన్ని దేవాలయంగా భావించాలని పవన్ కళ్యాణ్ గారు ఒక ఉజ్జ్వల సంకల్పంతో ఈ జనసేన పార్టీని ఏర్పాటు చేశారు. దీన్ని కాపుల పార్టీగానో ఒక కుల పార్టీగానో మరి వైసీపీ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ వాళ్ళ ఉపన్యాసాల్లో మరి చెప్పడం జరుగుతుంది. ఈ సోషల్ మీడియా కానివ్వండి, ప్రింట్ మీడియా కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, పబ్లిక్ వాయిస్ కానివ్వండి, ఈ దుష్ప్రచారాన్ని చేయడం జరుగుతున్నది. మరి నేను క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని, నాకు పొలిటికల్ అఫైర్స్ కమిటీ మెంబర్గా ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నాకు బాధ్యతలను ఇవ్వడం పవన్ కళ్యాణ్ గారు జరిగింది. అలాగే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి విడివాడ రామచంద్రరావు గారిని తణుకు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఏర్పాటు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. అలాగే బొమ్మిడి నాయకర్ గారిని అగ్ని కులక్షత్రియ సామాజిక వర్గం నుంచి బడుగు బలహీన వర్గాల యొక్క ప్రతినిధిగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ మెంబర్గా నరసాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఆయన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వడ్డీ సామాజిక వర్గానికి సంబంధించిన ఘంటసాల వెంకటలక్ష్మి గారికి దెందులూరు నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థిగా ఆ రోజున ప్రకటించడం జరిగింది. అలాగే రెడ్డపనాయుడు గారు తూర్పు కాపు సామాజిక వర్గం నుంచి మరి ఆయన్ని ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అలాగే ఎస్సీ సామాజిక వర్గం నుంచి సింతలపూడి నియోజకవర్గం నుంచి మన మేకా ఈశ్వరయ్య గారిని ప్రకటించడం జరిగింది. అంటే ఇది కుల పార్టీయా, కాపుల పార్టీయా, లేకపోతే తెలుగుదేశం పార్టీలా కమ్మ పార్టీయా, వైసీపీ పార్టీలాగా రెడ్డి పార్టీయా, కులాల కలిపే ఆలోచన విధానం అనేది మన జనసేన పార్టీకి మాత్రమే ఉంది. అది పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉంది. కాపు కులస్తులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాల్ని ఈ జనసేన బహుజన సేనగా మార్చడానికి బోయిలుగా పల్లకీలు మోసి మరి మన బొమ్మిడి నాయకుడు గారిని కానివ్వండి, రెడ్డప్పల నాయుడు గారిని కానివ్వండి, ఘనసాల వెంకటలక్ష్మి గారిని కానివ్వండి, మన మేకా ఈశ్వరయ్య గారిని కానివ్వండి, అలా కోకళ్ళలో రాష్ట్ర వ్యాప్తంగా మరి మీరందరూ కూడా పల్లకీలు మోయడానికి ఓ బోయిల్లాగా మీరందరూ కూడా స్వాతంత్ర పోరాటంలో మరి ఆ స్వాతంత్ర స్ఫూర్తితోటి ఈ సమసమాజ స్థాపన కోసం, ఈ సమన్యాయం కోసం, ఈ సామాజిక న్యాయం కోసం మీరందరూ కూడా ముందుకొచ్చి మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది మేము ఎంతో ఆనందంగా గర్వంగా భావిస్తున్నాం. మానవతం మూర్తిపిస్తే పవన్ కళ్యాణ్, కర్తవ్యం కళ్ళు తెరిస్తే పవన్ కళ్యాణ్, చైతన్యం శిగిరిస్తే పవన్ కళ్యాణ్. మరి ఈవేళ పవన్ కళ్యాణ్ గారు మీ అందరికీ తెలుసు, ఆయన భారతీయ జనతా పార్టీలో ఉండుంటే రాజ్యసభ ఇచ్చో లోక్సభ ఇచ్చో కేంద్ర మంత్రిగా ఉండేవారు. అలాగే తెలుగుదేశం పార్టీలో కొనసాగుంటే ఒక ఉప ముఖ్యమంత్రిగా మరి ఆయన కొనసాగేవారు. అలాగే వైసీపీకి లో కొనసాగుంటే ఆయన ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుండేవారు. అధికారాన్ని కానీ, కులాన్ని కానీ, మతాన్ని కానీ, వర్గాన్ని కానీ, ప్రాంతాన్ని కానీ, డబ్బుని కానీ పక్కన పెట్టి కేవలం ఆయన అభిమానులు జన సైనికులుగా కాకుండా జన నాయకులుగా ఎస్టాబ్లిష్ అవ్వాలనే ఉద్దేశంతో ఆయన జనసేన పార్టీని ఏర్పాటు చేశారు. మీరు జన చుట్టూరు తిరగాలని,
జనం మనసులు గెలవాలని, జనం మనసులో స్థానం సంపాదించాలని, జనసేన పార్టీని ఒక వేదిక చేసుకోవాలని, జనసేన పార్టీని ఒక స్ఫూర్తిగా, పవన్ కళ్యాణ్ గారిని ఒక స్ఫూర్తిగా, జాతీయ నాయకులను ఒక స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన జనసేన పార్టీని ఏర్పాటు చేశారు. ఈవేళ ఎంపీటీసీలు కానివ్వండి, జెడ్పీటీసీలు కానివ్వండి, కౌన్సిలర్లు కానివ్వండి, కార్పొరేటర్లు కానివ్వండి, మేయర్లు కానివ్వండి, మన పంచాయతీ బోర్డు మెంబర్లు కానివ్వండి, పంచాయతీలు కానివ్వండి, ఈవేళ బీసీ లేడీలు, అలాగే ఓసీ జనరల్, ఓసీ లేడీ, అలాగే బీసీ జనరల్, బీసీ లేడీ, ఎస్సీ జనరల్, ఎస్సీ లేడీతో ఈవేళ మా భీమవరం ఉండి నియోజకాల్లో సుమారు 200 మంది ఎస్సీ లేడీలు, ఎస్సీ జనరల్, బీసీ లేడీ, బీసీ జనరల్, ఓసీ లేడీలు 200 మంది పంచాయతీ బోర్డు మెంబర్లుగా ఎన్నికయ్యారు. అలాగే భీమవరం ఉండి నియోజకవర్గంలో 10-12 సర్పంచులు మేము గెలవటం జరిగింది. అలాగే సుమారు 50 ఓట్ల తేడాతో 5 సర్పంచుల్ని మేము గెలిచి ఓడిపోవడం జరిగింది. అలాగే ఇతర పార్టీలు, జనసేన పార్టీ మద్దతుతోటి 10 సర్పంచులు గెలుచుకోవడం జరిగింది. మరి ఇది మార్పు కాదా? ఇది సామాజిక న్యాయం కాదా? ఇది సమన్యాయం కాదా? ఇది కులాలు కలిపే ఆలోచన విధానం కాదా అనేది మీ అందరూ కూడా గుర్తెరిగి భవిష్యత్తులో అందరం కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయం కోసం, ఆదర్శం కోసం మన అందరం కూడా ముందుకు సాగాలని మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.